ముందుగా హైట్ పెరగాలి అనుకునే వాళ్ళు హెచ్జీహెచ్ గురించి తెలుసుకోవాలి. హ్యూమన్ గ్రోత్ హార్మోన్ మీ పిట్యూటరీ గ్లాండ్, కండరాలు మరియు ఎముక పెరుగుదల, కొవ్వు యొక్క జీవక్రియ మరియు శరీర కూర్పుకి బాధ్యత వహిస్తున్న హెచ్జీహెచ్ ను ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది సాధారణంగా యుక్త వయసు అనగా 12 నుండి 13 ఏళ్ల మధ్య మొదలై 5 నుండి 6 సంవత్సరాలు కొనసాగుతుంది. కొంతమంది ఈ తర్వాత కూడా పెరగడం కొనసాగుతుంది, కానీ వీళ్ళు జన్యుపరమైన కారణాల వల్ల మినహాయింపు పొందుతారు. మీ ఎత్తు ప్రధానంగా తల్లిదండ్రుల జెనెటిక్స్ మీద ఆధారపడి ఉంటుంది. సరైన పోషకాహారం, నిద్ర పద్ధతులు మరియు శారీరక శ్రమ వంటి ఇతర కారణాలు కూడా ప్రభావితం చేస్తాయి. తమ పిల్లలు ఎత్తు పెరగాలి అని కోరుకునే తల్లిదండ్రులు సరైన సమయంలోనే జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఎత్తు పెరుగుటకు తయారు చేసుకునే ప్రణాళికలో సరైన ఆహారం, వ్యాయామాలు, సరైన సమయం పాటు నిద్ర మరియు ఆరోగ్యకర స్థాయిలో రోగ నిరోధక వ్యవస్థను నిర్వహించడం వల్ల ఎత్తు పెరగవచ్చు. ఎత్తు పెరగడానికి ఉపయోగపడే కొన్ని ఆహార పదార్థాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. సోయాబీన్. ఎత్తు పెరగడానికి సోయాబీన్ చాలా ఉపయోగపడుతుంది. రోజు 50 గ్రాములు తీసుకోవడం వల్ల త్వరగా ఎత్తు పెరగవచ్చు. దీంట్లో ఫైబర్, కార్బోహైడ్రేట్స్ అధిక స్థాయిలో ఉంటాయి. బఠానీ. బఠానీలు రోజు తీసుకోవడం వల్ల ఎత్తు పెరిగే అవకాశం ఉంటుంది. ఫైబర్, ప్రోటీన్స్, మినరల్స్ దీంట్లో అధికంగా ఉంటాయి. పాలు. రోజు 1 గ్లాస్ పాలు తాగడం వల్ల ఎత్తు పెరగవచ్చు. దీంట్లో విటమిన్ B12, దీతో పాటు కాల్షియం కూడా ఉంటుంది. ఎర్ర ముల్లంగి. ఎర్ర ముల్లంగిని తరచూ తీసుకోవడం వలన ఎత్తు పెరగవచ్చు. దీంట్లో ఎత్తు పెరగడానికి ఉపయోగపడే హార్మోన్లు అధికంగా ఉంటాయి. బెండకాయ. ఎత్తు పెరగడానికి ఉపయోగపడే మరో కూరగాయ బెండకాయ. దీంట్లో విటమిన్లు, ఫైబర్, పిండి పదార్థాలు, నీరు, ఖనిజాలు అధికంగా ఉంటాయి. అంతేకాదు, బెండకాయ తింటే తెలివితేటలు కూడా పెరుగుతాయట. బచ్చలి కూర. ఎత్తు పెరగడానికి ఉపయోగపడే అద్భుతమైన ఆకుకూర బచ్చలి. ఇది ఎక్కువ దక్షిణ ఆసియాలో లభిస్తుంది. అంతేకాదు, అక్కడే దీనిని ఎక్కువగా తింటారు. బచ్చలిలో ఐరన్, కాల్షియం, ఫైబర్ అధికంగా ఉంటాయి. అరటిపండు. బరువు పెరగకుండా ఉండాలనుకుంటున్న వాళ్ళు అరటి పళ్ళుకి చాలా దూరంగా ఉంటారు. నిజానికి అరటిలో చాలా సుగుణాలు ఉంటాయి. దీన్ని రోజు తీసుకోవడం వలన ఎత్తు పెరగడంతో పాటు హెయిర్ లాస్ కూడా తగ్గుతుంది. అంతేకాదు, అరటిపండు తినడం వల్ల వీర్యం కూడా బాగా ఉత్పత్తి అవుతుంది. గ్రీన్ బీన్స్. ఫైబర్, ప్రోటీన్స్, విటమిన్స్, పిండి పదార్థాలు బీన్స్ లో పుష్కలంగా ఉంటాయి. బీన్స్ ను ఎక్కువగా తీసుకోవడం వలన ఎత్తు పెరగవచ్చు.